Hi everyone, good morning all of you. Welcome back to my channel and welcome to another video. Videos ni first time chustunnaru kosam. Na peru Ramakant Sandeveni. Nenu primary school Ramnagar lo HD ga work chestha. Pegadapally mandalam Jagitial district. Naku painting ante chaala ishtam. Nenu ma school lo inka vere vere chaala schools lo aa painting work chesina. Ante pillalaku sambandhinchina concepts gaani diagrams gaani walls me draw cheyadam. కానీ ఇప్పుడు ఈ కరోనా టైంలో పిల్లలు ఎవరూ స్కూల్కి వచ్చే పరిస్థితి లేదు. సో ఇదే కాన్సెప్ట్ని పిల్లల దగ్గరికి తీసుకెళ్దామని ఆలోచన వచ్చింది. అంటే విలేజ్లో కొన్ని వాల్స్ సెలెక్ట్ చేసుకొని వాటి మీద ఆ కాన్సెప్ట్ని రాయడం కానీ డ్రా చేయడం కానీ చేద్దాం అనుకుంటున్నాం. ఆ వాల్స్ కూడా కొంచెం ఆ వాల్ ముందు పిల్లలు కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ కూర్చొని చదువుకొని రాసుకునే విధంగా ఉండేటట్టు సెలెక్ట్ చేయడం జరిగింది. నిన్న విలేజ్లోకి వెళ్ళి కొన్ని వాల్స్ చూసిన ఆ ఇంటి వాళ్ళం అడిగిన రాసుకోమన్నారు. ఇలా పెయింటింగ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలు చాలా రోజుల నుండి స్కూల్కి దూరంగా ఉన్నారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళకు కొంచెమైనా యూజ్ అయ్యిద్దన్న ఆలోచన ఉంది. ఆ మార్నింగ్ కొంత టైం ఈవినింగ్ కొంత టైం ఆ సీనియర్ పిల్లలకి చిన్నపిల్లల్ని అప్పచెప్పి వాళ్ళతో రాపియడం కానీ చదివిపోయడం కానీ చేపిద్దాం అనుకుంటున్నాం. అదే కాకుండా పిల్లలు విలేజ్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా చూస్తూ ఉంటారు కదా, అలా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. ముందు స్కూల్స్ స్టార్ట్ అయినా కానీ ఇవి పిల్లలకి యూజ్ఫుల్గానే ఉంటాయి. ఎందుకంటే వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ పిల్లలు చదువుకోవచ్చు, వాటిని చూసుకుంటూ ఎప్పుడైనా బాగా రోజు హాలిడేస్ వచ్చినా కానీ వాళ్ళు ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చేద్దామన్నప్పుడు విలేజర్స్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. ఆ పిల్లలకి ఆన్లైన్ క్లాసులు వస్తున్నాయి కానీ అది డైలీ హాఫ్ అన్ అవర్ వన్ అవరే ఉంటున్నాయి. కొంత ఎక్కువ టైము ఎంగేజ్ చేసే విధంగా ఉంటుందని కూడా ఆలోచన ఇది. అట్లాగే ఈ ప్రాసెస్లో తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రైమరీ లెవెల్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని ఆ బేసిక్ లెవెల్ నుండి ప్రైమరీ లెవెల్కి సరిపోయేంత రద్దాం అనుకుంటున్నాం. ఈ వర్షాలు కోఆపరేట్ చేస్తే తొందరనే అయిపోతుంది. ఫస్ట్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఆల్ఫాబెట్స్ రద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఏ విధంగా జరుగుద్దాం. సో ఇక వర్క్లోకి వెళ్ళిపోదాం.